తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 6 వరాలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ కార్డులను పక్కాగా అమలు చేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనలో పేదలకు అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. అందరికీ న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని ఖర్గే వెల్లడించారు. తెలంగాణ ఇచ్చింది మేమే, అభివృద్ధి చేసేది మేమే అని అన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో విధ్వంసం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా రాకతో తెలంగాణ గడ్డ పునీతమైందన్నారు. సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా సోనియా వచ్చారన్నారు. తుక్కగూడలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక వినతి చేసింది. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపింది. రాజ్ కృష్ణలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని గద్దర్ కుటుంబ సభ్యులు కలిశారు. తమ కుటుంబానికి సోనియా అండగా ఉంటామని చెప్పారని గద్దర్ కుమారుడు సూర్యం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. అమిత్ షా జాతీయ జెండా ఆవిష్కరించారు. 75 ఏళ్లు తెలంగాణ చరిత్రను వక్రీకరించారన్నారు. ఇక హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా పార్టీ పరిస్థితిపై సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో బండి సంజయ్ ఒక్కరే పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. సీఎం కేసీఆర్ జెండా ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పథకాలు దేశానికే స్ఫూర్తి అన్నారు సీఎం కేసీఆర్. పాలమూరులో కరువు తరిమి కొట్టామన్నారు. రాష్ట్ర పథకాల్ని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గోబెల్స్కు నోబెల్స్కి మధ్య పోటీ అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణకు తిట్లు తిట్టేవారు కావాలా, కిట్లిచ్చేవారు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కమ్యూనిస్టుల పోరాటం వల్లే తెలంగాణకు స్వాతంత్రం దక్కిందన్నారు ఆ పార్టీ నేత రాజా. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ విముక్తి ఉత్సవాలకు రాజా హాజరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలు వివరించారు సిమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే ప్రాజెక్టు లక్ష్యమని అన్నారు. ఢిల్లీలో ఏపీసీఐడి ప్రెస్ మీట్ ఉద్రిక్తంగా మారింది. ప్రెస్ మీట్కు తెలుగు మీడియాకు అనుమతిని నిరాకరించారు. కేవలం జాతీయ మీడియాకు మాత్రమే అనుమతిచ్చారు. ఇదేం పద్ధతి అంటూ తెలుగు జర్నలిస్టులు నిలదీశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భగ్గుమన్నారు. అవినీతి జరిగిందని నిరూపించే ధమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై కేంద్ర మంత్రి దేవసింహ చౌహాన్ స్పందించారు. అన్ని విషయాలపై సరైన సమయంలో తమ పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చౌహాన్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కేంద్ర హోం సెక్రటరీకి లేఖ రాశారు. బాబు అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్న ప్రజల్ని, విపక్షాలను వేధిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్ సంఘీభావం తెలిపారు. నా మిత్రుడిని త్వరలోనే కలుస్తానని వెల్లడించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఎన్టీఆర్ మనవడు చైతన్య కృష్ణ పాల్గొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజధాని రైతులు నిరాహార దీక్ష చేశారు. తుళ్లూరు శిబిరంలో అమరావతి రైతు జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలు ధర్నాచౌక్ వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. బాచపల్లిలో సుదర్శన మహాచండి హోమం నిర్వహించారు ఐటీ ఉద్యోగులు. చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ వరంగల్ భద్రకాళి ఆలయంలో టీడీపీ నేతలు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న, సురేఖ, సురేష్, రవీందర్ పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనలు హోరెత్తుతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు గుంటూరు టీడీపీ నేతలు. చంద్రబాబు కేసుల నుంచి త్వరగా బయటకు రావాలని కోరుతూ గుంటూరు వెస్ట్ పారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కర్ణాటకలోని బళ్ళారిలో టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. బళ్ళారిలోని దుర్గమ్మ దేవాలయం దగ్గర నుండి జిల్లా కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు నిరసన బాట పట్టారు. చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఐఆమ్ విత్ చంద్రబాబు ప్లకార్డులను ప్రదర్శించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. జగన్ అరాచకాలపై సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిరసనలో టీడీపీ నేత ఆడారి కిషోర్ కుమార్, ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల పాల్గొన్నారు. సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద డైనోసార్ పార్క్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రజలు బీచ్ లేక గోవాకు వెళ్తున్నారని, సిద్దిపేటలో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేసినట్లు హరీష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం చర్చిలో టీడీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని ఆకాంక్షించారు. జగన్ ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ చిరంజీవిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ప్రతిపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ప్రతిపక్ష నేతలపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన పార్టీ ఆఫీసులో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశ అనంతరం రొంపిచర్ల మండలంలోని 60 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. వేములవాడ నందికమాన్ నుంచి రాజన్న ఆలయం వరకు సమగ్ర శిశు ఉద్యోగుల నిరసన ర్యాలీ చేపట్టారు. తమను పర్మనెంట్ చేసి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గోసముద్రం చెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 67,500 చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్మ సమాజ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. 7% లేని అగ్రకులాలు 7 రాజకీయ పార్టీల అధ్యక్షులుగా కొనసాగుతున్నారని ధర్మ సమాజ్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కార్తిక్ మహారాజ్ అన్నారు. కోనసీమ జిల్లా పీగన్నవరం పోలీసులు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 33 లక్షల రూపాయలు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా గోల్డ్ ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 770 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వద్ద అనాథలకు, రోగులకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. యాదాద్రి క్యాపిటల్ వెంచర్ ఎండీ లక్ష్మీనారాయణ, తురుమ్ ఖాన్ సినిమా హీరో శ్రీరామ్ చేతుల మీదుగా అన్నదానం చేశారు. నేటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతంగా ఏర్పాటు చేసింది టీటీడీ. తుంగభద్ర నదీ తీరాన లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో భారీ ఘననాథుని నెలకొల్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే మట్టితో, సహజ సిద్ధమైన రంగులతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 55 అడుగుల విగ్రహాన్ని కలకత్తా కళాకారులు తీర్చిదిద్దారు. ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ లో ఎకో ఫ్రెండ్లీ ఘననాథులు ఆకట్టుకున్నాయి. మట్టి, కూరగాయలతో ఘనపయ్యలను తయారు చేశారు చిన్నారులు. మెదక్లోని శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు స్వామివారు
స్వామివారితో పాటు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లా రామాపురంలో అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ చేప పరిణామం పెరగడం, బంతిలా మారడం ఈ చేప ప్రత్యేకత అని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా విశాఖలోని పాండురంగా స్వామి ఆలయంలో కేంద్ర మంత్రి దేవసింహ చౌహాన్ పూజలు చేశారు. నవభారత నిర్మాణానికి కృషి చేస్తున్న మోదీకి మరింత బలం చేకూర్చాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఆసియా కప్ విజేతకు భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకను భారత్ చిత్తుగా ఓడించింది. 50 పరుగులకు ఆల్అౌట్ చేశారు. సిరాజ్ లంక బ్యాట్స్మెన్లు సినిమా చూపించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పీఎన్బీ మెట్లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఈఓ ఆశీష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ది పార్క్ హోటల్లో బ్యాడ్మింటన్ పోటీలకు సంబంధించిన ట్రోఫీని ఆవిష్కరించారు. యువ ఆర్థోపెడిక్ సర్జన్లు అత్యాధునిక శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించేందుకు సమ్మిట్లు దోహదపడతాయని డాక్టర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఆర్థోప్లాస్టీ ఆర్థోస్కోపీ సమ్మిట్ను నిర్వహించారు.